पदवी कोसमनी ओदिगी जीविंचटं कंटे औन्नत्यं कोसमनी असूल बायटमे निजमैन चिरंजीवत्वं अनी चरित्र नेर्पिनटुवंटि पाठं अधिकारं कोसमनी प्राकुलाडिन चक्रवर्तुल जीवितं क्षणकालमैते समाजं कोसमनी तापत्रयपड़िन तेगिंपु मानवजाति मनुगड सागिंचिनंत पोडवाटिदनी नेनु तेलुसुकुन्न चरित्र पाठं अनि रमणारेड्डी गारु तन प्रपंच चरित्रलो प्रेरणगा रासुकुन्न मोदटि माट दान्नि तूचा तप्पकुंडा अमलु चेसुकुन्नटुवंटि व्यक्ति 1973 నుంచి మా కుటుంబానికి చాలా సన్నిహితుడు విధించిన వెంటనే అరెస్ట్ అయ్యి సికింద్రాబాద్ జైల్లో 1975 జూన్ నెలలో తిరుపతి నుంచి మా సహచరులంతా కూడా మేము జైల్లోకి అడుగు పెట్టంగానే జైల్లోనే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నటువంటి రమణారెడ్డి గారి గుర్తు ఇప్పటికీ కూడా నాకు అలాగే నా మదిలో మిగిలిపోయి ఉంది. ఆ రోజుల్లో రాత్రంతా ఒక్క క్షణం కూడా పడుకోకుండా దాదాపు ఆ రాత్రి సమయమంతా చదువుకునే అలవాటు ఉన్నటువంటి రమణారెడ్డి గారు మాకందరికీ కూడా ఒక ప్రేరణ. ఇప్పటికీ నాకు అది కూడా చాలా బాగా గుర్తు. రమణారెడ్డి గారిని నేను ఆదర్శంగా తీసుకొని జైల్లో మా రూములో ఓ రాత్రులంతా కూడా నేను చదివేటువంటి అలవాటును నేర్చుకోవటం దాన్ని కేవి రమణారెడ్డి గారు ఈ కరెంట్ లైట్ నా మీద పడుతోందయ్యా నువ్వు కాస్త చదువు ఆపు అని కేవి రమణారెడ్డి గారు నన్ను మందలించినటువంటిది ఇప్పటికీ కూడా నాకు ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. రమణారెడ్డి గారితో పార్లమెంటరీ రాజకీయాలలోకి మేమందరం వచ్చిన తర్వాత నేను ఏ రోజు కూడా రమణారెడ్డి గారితో పయనించినటువంటి వ్యక్తిని కాదు. నేను పూర్తిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో ప్రయాణించినటువంటి వ్యక్తిని. 1989లో తను పార్లమెంట్ ఎన్నికలలో నిలబడ్డప్పుడు నేను పూర్తిగా రాజశేఖర్ రెడ్డి గారిని భుజాన వేసుకొని ఇదే ప్రొద్దుటూరులో కనీసం అంటే ఒక 10 బహిరంగ సభల్లో నేను రాజశేఖర్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడినటువంటి వ్యక్తిని అయినప్పటికీ రమణారెడ్డి గారి పట్ల చిన్నతనం నుంచి నాకు ఏర్పడ్డటువంటి గౌరవము ఆదరణ అభిమానము ఆ రోజు నుంచి 1973లో ఎలా ఉన్నానో 2021వ సంవత్సరంలో కూడా అదే రకంగా ఉన్నాను అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరి ఈ 10 సంవత్సరాల కాలంలో ఆయన రాసినటువంటి పుస్తకాలను అంతకుముందు చదివినా ఈ 10 సంవత్సరాలలో నేను ఒక నిత్య విద్యార్థిగా ఆయన పుస్తకాలే నాకు పాఠ్యాంశాలు అన్నంత మదిలో నింపుకొని చదివిన తర్వాత రమణారెడ్డి గారి యొక్క శైలి అపారమైనటువంటి మేధస్సు విద్వత్తు సమకాలీన రాజకీయ నాయకులలో గాని సాహితీవేత్తలలో గాని సాహిత్య సృజన చేసేటువంటి ఏ ఒక్కరూ కూడా రమణారెడ్డి గారి దరి దాపులకు కూడా రాలేనటువంటి స్రష్ట రమణారెడ్డి అన్నటువంటి విషయంలో ఏ మాత్రం కూడా సందేహపడవలసినటువంటి పని లేదు. ఒకరి లోపాలను గుర్చి ఎత్తి చూపుకునేటువంటి సమయం కాదు. ఒకరు తన జీవితంలో తను నమ్మినటువంటి ఆలోచనలకు అనుగుణంగా నడిచినటువంటి ఆ వ్యక్తి యొక్క లోపాల లేకపోతే తప్పుల ఇవి కాదు మనకు కావాల్సినటువంటివి. ఆయన జీవితం ఇతరులకు ప్రేరణ కలిగించే విధంగా ఇతరులు నేర్చుకోవడానికి అతి ఎక్కువ తను నేర్పించినటువంటి లక్షణాలు ఉన్నటువంటి మనిషిగా రమణారెడ్డి అనేక ఉద్యమాలు చేసినాడు. చేసినటువంటి వాటిల్ని నిబద్ధతతో ఆచరించినాడు. అందులో అనేక రకమైన రకాలైనటువంటి పోకడలు పోయిన సమాజం పట్ల బాధ్యతగా సమాజానికి అవసరమైనటువంటి
జ్ఞానాన్ని పొందటంలోను పొందించటంలోను అందించటంలోను రమణారెడ్డి గారికి సాటి మరొకరు లేరని ఆయన రాసిన ప్రపంచ చరిత్ర చదివినటువంటి వాళ్ళు ఎవ్వళ్ళము కూడా ఓ 1000 పుస్తకాలు చదివితే మనకి ఎంత జ్ఞానం కలుగుతుందో రమణారెడ్డి ఈ రోజున నేను ఈ సభ నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా రమణారెడ్డి గారు రాసినటువంటి ప్రపంచ చరిత్రను ప్రతి అక్షరం ముక్క పొల్లు పోకుండా చదవండి ప్రపంచ విజ్ఞానమంతా కూడా 4 పుస్తకాలల్లో అలా అదిమిపట్టి మనకు అందించినటువంటి మహానుభావుడు రమణారెడ్డి ఆయన రాసినటువంటి సినిమాలో లేకపోతే మరొకటి కాదు ఆయన రాసిన ఈ ప్రపంచ చరిత్ర 40-50 సంవత్సరాల క్రితమే ఆంధ్ర రాష్ట్రానికి అంది ఉంటే అనేక మంది యువకులు ఆదర్శప్రాయమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఆ పుస్తకం ఒక కరదీపికగా పనిచేసి ఉండేది అనేని అభిప్రాయం నాది అని తెలియజేస్తూ రమణారెడ్డి గారి జీవితమంతా కూడా పోరాటాలతో అలసిపోయినటువంటి వ్యక్తి తను సరిగ్గా 2.5 నెలల క్రితం నేను సాకం నాగరాజు గారు తన్ని కలిసి తన ఆరోగ్యం బాగలేదని నాకు ఎప్పుడు కూడా వారానికో 10 రోజులకో ఒకసారి ఫోన్ లో మాట్లాడడం నేను కద్దు తను నాకు ప్రతి ఆర్టికల్ పంపిస్తూ ఉంటాడు ప్రపంచ చరిత్ర రాసినప్పుడు ప్రతి సంచిక నాకు పంపేవాడు చదివిన తర్వాత నా అభిప్రాయాలు నాలాంటి వాళ్ళ అభిప్రాయాలన్నింటిని కూడా తెలుసుకొని ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే తను సవరించుకొని రాసేటువంటి అలవాటు కూడా ఉన్నటువంటి వ్యక్తి 2 నెలల క్రితమే మేము వచ్చి ఆయన ఆరోగ్యాన్ని పరామర్శించి ఆయనను మాట్లాడినటువంటి మాటలే ఆఖరుగా మాకు మిగుల్తాయి అనిని అనుకోలేకపోయాం అలాంటి రమణారెడ్డి గారి మరణం ఆయన వివాదాలను గురించి కాకుండా ఆయన ఆంధ్ర సమాజానికి అందించినటువంటి మహత్తరమైనటువంటి సాహితీ సాంస్కృతిక పుస్తకాలను చదివి మనం కూడా విజ్ఞానవంతులం అవుదామని మీకందరికీ తెలియజేస్తూ సెలవు.